నా పేరు హేమనందన్. నిన్నొచ్చాను కదా తిరుమలకి, నైట్ వచ్చి తిరుమల వచ్చి రూమ్లోకి వచ్చేసా. అన్నదానంలో భోజనం కూడా చేశాను. నైట్ అయితే చాలా చలిగా ఉంది దోస్తో. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. దర్శనానికి వెళ్ళొచ్చాక ఎంత టైం పడుతుందో చెప్తున్నాను. ఓకే, దర్శనానికి వెళ్ళొచ్చాక కలుస్తాను. ఇవి గుడి దగ్గర తీసిన ఫొటోస్. నేను దర్శనానికి వెళ్ళొచ్చేసాను. నేను దర్శనానికి వెళ్ళొచ్చాను. దర్శనానికి వెళ్ళొచ్చాక లడ్డూలు తీసుకొచ్చేసి తినేసాను. కౌంటర్ లో డబ్బులు కట్టి మనకెన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తున్నారు దోస్తు. దానంలో 11 వరకు పడుతున్నారు. 11 తర్వాత భోజనం పడుతున్నారు. ఈ వీడియోకి లైక్ కలిగించండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ కలిగించండి. దర్శనానికి 2 గంటలు టైం పట్టింది. గుడి లోపలికి వెళ్ళిన వెంటనే శానిటైజర్ వస్తుంది. కౌంటర్ లో మనకి ఎన్ని లడ్డూలు కావాలన్నా ఇస్తున్నారు. చిన్న లడ్డు 50 రూపీస్, పెద్ద లడ్డు 200 రూపీస్. చిన్న పిల్లల్ని పెద్దోళ్ళని కూడా ఎలా చేస్తున్నారు దోస్తో. సోషల్ డిస్టెన్స్ కూడా పాటిస్తున్నారు దోస్తో. మాకు ఒక రోజు ఫ్రీ దర్శనం దొరికింది దోస్తో. 2వ రోజున మేము ఆన్లైన్ సేవ బుక్ చేసుకున్నాము. కళ్యాణోత్సవం టికెట్ కాస్ట్ 1000 రూపీస్. ఈ టికెట్ తీసుకున్న తర్వాత 90 డేస్ లోపు దర్శనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా దొరికింది. నా మీద వెంకటేశ్వర స్వామి గుడి ఒక్కతే ఓపెన్ గా ఉంది. బాయ్ బాయ్.